What is guys, welcome back to Minecraft Island Survival. So yes, this is the monkey world day 2 anamata ante total ga gal cheptana idi second episode and deentlo ante meeku idi episode number 5 total ga manaki island survival chusukunte sarle inkendigla avanni manaki so chaala varaku nenaithe food ni ready chesukunna adu okkate nenaithe offline chesin pani chusaru kada smelting kuda inka episode lo chestam ani cheppi sollisa ante inka konni undali but tinesavi endukante nenu kuda teragal kada atit and kodiga coal teeskunna ante అంతకు మించి ఇంకేం లేదు. ముందు మన దగ్గర ఏవైతే ఓర్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్గా లేపేద్దాం ఉండండి. అండ్ నాకు అటు సైడ్కి వెళ్ళిన తర్వాత ఏవో కనిపించినాయి కూడా. ఐరన్ ఒకటి దొరికినట్టు ఉంది, దాని తర్వాత అయితే షీల్డ్ చేసుకున్నది అంతే. ఇంకా మ్యాక్సిమం ఉన్నదైతే కోలే. సర్లే, ఈరోజు టార్గెట్ ఏంటంటే మొత్తానికి అయితే బేస్ అనే కట్టుకోవాలి, లేకపోతే మైనింగ్కి ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడ పని అవ్వదు. అవును, ఈ ఏరియా ఎలా ఉంటుంది మనకి మైనింగ్కి? అంటే ఇక్కడ ఏమైనా బిల్డ్ చేసినప్పుడు కొన్ని బ్లాక్స్ తీస్తాం అనుకోండి, కిందకు వచ్చేస్తుంది కదా. అవును, ఓకే, దీన్ని కూడా పట్టించుకోవాల్సింది, నేను తప్పని చేశాను. సర్లే, ఏం పర్వాలేదు, వీటిని బ్రేక్ చేసేద్దాం. ఒకటి వచ్చింది అంతే, ఇంకేం లేవు. ఇప్పుడు నాకు సీడ్స్ కావాలి. ఇంకా సీడ్స్ తీసి ఐలాండ్లో ఒకటి కూడా కనిపించామనిపిస్తుంది నాకు. మరీ లేకుండా పోతే ఇంకేం చేయలేము, ల్యాండ్ వర్క్ వెళ్తా చెప్పాను కదా. ఎపిసోడ్ 5 అంటే మనకి దీంట్లో ఎపిసోడ్ 8 తర్వాతే నేను వెళ్ళాలి, ఫిక్స్ అయిపోయాక. ఎందుకని చెప్పాను కదా 5 ఎపిసోడ్స్ ఆడిన తర్వాతని. అంటే ఈ ఓల్డ్లో 5 ఎపిసోడ్స్ అంటే మనకి ఆల్రెడీ 5 దాంట్లో 3 చేస్తాం, దీంట్లో 5 అంటే 8 అవుతుంది కదా. ఇంకా వెళ్తే 9th ఎపిసోడ్లో వెళ్ళాలి. సరే గైస్, ఇంకా 10th ఎపిసోడ్లో వెళ్తాను. ఓకే, బయటికి ఈ ఐలాండ్ నుంచి అప్పటి వరకు ఇక్కడే కన్ఫర్మ్. అలాంటి ఛాలెంజెస్ చిన్న చిన్నవి పెట్టుకోలేదనుకోండి బాగోదు. లెట్స్ ప్లే 1.17లో కూడా మనం అదే పని చేసాం. అంటే నేను ఏం చేశాను, అదేంటంటే మొత్తానికి నాన్ వెజ్ తినకూడదని. స్టార్టింగ్లో పంకిన్ పై చేసుకున్న దాంట్లో ఎగ్ కలిసిందని చెప్పి చాలామంది అన్నారు, బట్ నేను దేన్ని కిల్ చేయలేదు కదా అబ్బా. దాన్ని అయితే వెజ్ కింద కన్సిడర్ చేసుకున్నాను, బట్ తర్వాత ఇంకా మార్చేసా. అలా కూడా ఎందుకులే అని ఇన్ని తీస్తే వచ్చినాయి 6. ఏమాత్రం సరిపోతాయి రేవి, ఇవి బయటకు వస్తున్నాయండి. కమాన్ రండి, లోపల రండి ఫస్ట్. ఓకే, తిను రామ్మా రా. ఇంకొక పేర్ కావాలి నాకు, ఇంకొకటి లాస్ట్. అరే నువ్వు సింగిల్ రా, నీకు ఇవ్వలేను సారీ. కాబోస్టోన్ ఎంతవరకు ఉందండి మన దగ్గర? 63 ఉంది. దీంతో వాల్ చేద్దాం. ఎన్ని చేసుకుందాం? 24 40, చాలే. ఎక్కువ చేసుకున్నా చెప్పాలంటే, ఎందుకంటే ఈ ఫెన్స్ మీద పెడదామని లుక్ కోసం. చూద్దాం ఎలా వస్తుందో. బాగానే ఉందియా. మళ్ళీ ఇక్కడ వద్దు స్టార్టింగ్లో, పెడదామా లేకపోతే ఎలా పెడదాం అండి ఎంట్రన్స్ కింద. బాగుంది ఇప్పుడు ఖచ్చితంగా. ఈ ఓల్డ్లో బాగా చేద్దాం ప్రోగ్రెస్. ఓకే, మెల్లిమెల్లిగానే ఉంటుంది. సో హెవీగా వెళ్ళిపోవడం, ఫామ్లు పెట్టడం అంత చేయను. చేస్తాను, ఫామ్లు కడతాను, బట్ మరీ అంత ఫాస్ట్కి అయితే చేసేద్దు. స్లో అండ్ స్టడీ. ఓకే, స్లో అండ్ స్టడీ పిలుస్తారు రేస్. పెద్దోళ్ళు ఏం చెప్పారు మనకి, ఇక్కడ కూడా అదే ఫాలో అవుదాం. ఎన్ని ఉన్నాయి ఇంకా? ఓకే, ఓన్లీ 2 అయితే అటు సైడ్ పెట్టేస్తా. దీని మీద స్టార్చ్ పెడతాను, అప్పుడు లుక్ బాగుంటుంది. సూపర్ చికెన్ ఫామ్ అదిరిపోయింది. ఓకే, వెళ్ళి టార్చ్లు తెచ్చేసుకుందాం. అవును, ఆ ఫుడ్ పెట్టేశాను కదా నేను లోపల, ఈరోజు నైట్కి మాత్రం రెడీ అవ్వాల్సిందే, ఎందుకంటే ఇంకా నేను బెడ్ చేసుకోలేదు. అండ్ ఈ ఐలాండ్లో నాకైతే షీస్ పెద్దగా కనిపించలేదు మరి, అంటే సరిగ్గా తిరగలేదు చెప్పాలంటే నేనే. ఇదంతా ఇవి రెడీ అయిపోయినాయా? ఈ నొద్దులే ఒకేసారి పోయామనుకో, మనతో పాటు ఇవన్నీ ఒకేసారి పసక్ కుక్కుడు కాడ్. ఇది రాకాడా? వెళ్ళిపో అమ్మా. సో 29 పెట్టుకున్నా సరిపోతాయి. తినే, ఎంత ఫిల్ అవుతుంది? 4 2.5 చాలే, ప్రస్తుతానికి మేనేజ్ చేయొచ్చు. 2 ఉన్నాయి మరి, ఎవరు తింటారు? వెళ్ళరండి మీరు, ఇద్దరు రండి ఇంకా దగ్గరికి. ఏ నువ్వు పోరా పక్కే. అరే సింగిల్గా నీకు ఇచ్చేసాను ఒకటి, సరిపోయింది. సర్లే, ఒక ఎగ్ కూడా వచ్చింది. వచ్చేసింది దాంట్లో పిల్ల. ఊరి 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 అన్నా. ఇంకేం లేవు కదా లోపల ఎగ్స్? లేవు. మొత్తానికి వీటి కాంబినేషన్ పెంచుతాను, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను కిల్ చేయడం. ఎందుకంటే స్టార్టింగ్లో చేసేస్తున్నాం అనుకోండి మనకు ఓవరాల్గా ప్రొడక్షన్ లాస్ అయిపోతుంది. సో అందుకే ప్రస్తుతానికి అయితే కిల్ చేయట్లేదు వాటిని. మేపడమే ఈరోజు బేసు కాదు, ఏది కాదు అబ్బా. ముందు బెడ్ కావాలి, దానికి గాను నాకు స్పైడర్ కావాలి. ఈ స్వాడ్ ఒకటి సరిపోదు, ఇంకొకటి చేసుకుందాం. ఇప్పుడు నైట్ అయిపోతుంది ఎలాగో. కాబుల్ స్టోన్ నా దగ్గర ఉంటుంది కదా, ఒక స్వాడ్ చేసుకుంటా. యాక్స్ కూడా ఒకటి చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. చేసుకుంటున్నా, బాగా హెల్ప్ అవుతుంది ఫైట్స్లో. ఒక పిక్ యాక్స్ కూడా. ఇంకా షవల్ అవసరం మనకి? నోప్, అంతే, ఇంకేం అవసరం లేదు. కావాలంటే చూసుకుందాంలే మళ్ళీ. ఈసారి వుడ్ గ్యాదర్ చేద్దాం, ఎంతవరకు వీలైతే అంతవరకు. సాప్లింగ్ ఇప్పుడు వచ్చి నేనైతే ఒక్కటి కూడా తీసుకోలేదు ఏ ట్రీ నుంచి. మరి ఏదంటే ఒకటి కూడా నాకైతే కలెక్ట్ అవ్వలేదు. లాస్ట్ టైం ఇక్కడ నుంచే కదా పెద్ద తీస్తాము,
4 ఉంటాయి దానికి ఇక్కడ ఖచ్చితంగా పడాలి సాప్లింగ్స్ ఆ ఇది కదా ఏంటి ఏ అదే కదా నేను తీసింది 4 లాస్ట్ టైం ఎస్ ఇదే ఏరియా అనుకుంటా మరి పడలేదంటే ఓ ఇదా ఓకే ఇంకా ఒక వుడ్ మిగిలిపోయింది అక్కడ దానివల్ల చూపించట్లేదు అనుకుంటా మేబీ సర్లే ఇక్కడ సింగిల్ దొంత తీసుకుంటా ఇక్కడ 4 ఉన్నాయి వీటిని లేపేద్దాం ఇక్కడ నుంచి ఎక్కచ్చానండి పైకి నోప్ ఇంకొక బ్లాక్ హైట్ ఎక్కాల్సి ఉంటుంది ఇప్పుడు అది అది ఎక్కినట్టు ఎక్కి జారిపోయినాగా ఈసారి మాత్రం ప్రాబ్లం ఉండదు అరే సర్లే కింద నుంచి ఎక్కితే ఇంకా మొత్తానికి టాప్కి రీచ్ అయిపోయాము ఈసారి వరుస పెట్టి తీసుకుంటూ వచ్చేయడమే బ్రేక్ అయిపోయిందా నో ఇష్యూస్ అంతే ఇంకొకటి తీసుకుంటూ వచ్చేద్దాం ఎన్ని వచ్చినాయి ఈజీగా 60 వస్తాయి లాస్ట్ టైం కూడా అంతే కదా ఇప్పుడు నేను వచ్చేలా కనిపించట్లేదే ఏంటంటారు తేడా ఇది హైట్ తక్కువ అనుకుంటా మేబీ 42, 43, 44 అయితే ఒక 50 అలా రావచ్చు 50 ఎగ్జాక్ట్గా చాలే ఇదైనా సరే ఎక్కువనే చెప్తాను నేను ఇప్పుడు మన టార్గెట్ 5 స్ట్రింగ్స్ ఎస్ నైట్ అయిపోతాం కదా ఐఎమ్ రెడీ రెండరా చూసుకుందాం ఓకే కోలా కోల్ కూడా ఉంది ఐరన్ అబ్బా నాకు కావాల్సిందే అవును టార్చెస్ కావాలబ్బా మర్చిపోయి వెళ్ళిపోయాం అనుకోండి మళ్ళీ ఏక పారేస్తుంది ఇవి 24 మేనేజ్ చేయగలం మన చికెన్ ఫామ్ దగ్గర కూడా చేసుకుంటాను అండి ఎందుకన్నా మంచిది ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ పెడే ఇక్కడ ఇక్కడ ఒకటి చాలు డెకరేషన్ పర్పస్ ఓ ఏదో ఒక హైట్ ఎక్కాల్సి ఉంటుంది సర్లే తర్వాత పెట్టుకుందాం ఈ సైజ్ స్పైడర్స్ ఓన్లీ నా టార్గెట్ అయితే రండి చూసుకుందాం స్పైడర్స్ ఎక్కడున్నా సరే ఇది కనిపించేస్తాయి చెప్పాను కదా కలర్ ఓ టర్టిల్ సూపర్ ఇక్కడే ఉండు నాకు ఎలాగో ఫ్రెండ్స్ కావాల్సి ఉంటుంది ఈ ఐలాండ్లో ఒంటరిగా బతకాలంటే కష్టం కదా ఈ చికెన్స్ ఉన్నాయి కానీ వీటిని తినేస్తాను కదా నేను ఎగ్స్ వచ్చినాయి కలెక్ట్ చేసుకుంటా డిస్పన్ అయిపోయి లోపే ఎన్ని వచ్చినాయి అండి 3 ఒక్కటి కూడా రాలేదు వేస్ట్ నాకు మైన్క్రాఫ్ట్ ఆమ్లెట్ అప్డేట్ కావాల్సిందే ఎస్ వి డిమాండ్ మైన్క్రాఫ్ట్ ఆమ్లెట్ అప్డేట్ ఏంటి ఒక్క స్పైడర్ కూడా కనిపించట్లేదు అంతేలే నాకు ఇప్పుడు స్ట్రింగ్స్ కావాలి కదా ఒకటి కూడా కనిపించవు ఉత్తప్పుడైతే మార్నింగ్ కూడా కనిపిస్తాయి ఓ కామన్ రావి వారిని క్రీపర్ని కూడా తీసుకొచ్చావు నీతో రా అది చచ్చింది స్ట్రింగ్ పోయింది సరిపోయింది ఓకే రా చూసుకుందాం రా ఎస్ నా హెల్త్ పోతుంది తినేస్తానండి ఉన్న ఒక్క స్ట్రింగ్ కూడా చెడగొట్టేసింది ఆ క్రీపర్ అదే నా సరదా మనకి అంటే నేను జంప్ చేద్దాం అనుకున్నా కానీ ఇలా ఉంది అప్పుడు ఏదో బ్లాక్ అడ్డంగా ఉంది జంప్ చేయలేకపోయా బ్యాక్ సైడ్కి సర్లే ఇంకేమైనా దొరకకుండా పోతాయా ఈ నైట్ ఏమో దొరకకుండా కూడా ఉండొచ్చు అబ్బా అదే నా భయం వారిని స్కెల్టన్స్ మాత్రం పోలో మన ఉన్నాయి రారా ఇంకోడు రా చావు నువ్వేంట్రా నువ్వేంటి ఊ అంటూ వస్తామేంట్రా నేను ఊ అంటారా సౌండ్స్ వస్తుంది నాకు తెలుసు క్రీపర్ నువ్వేనా ఓ లేదులే అంగరం ఉంది ఇంకా ఫిల్ చేసుకుందాం నో స్పైడర్స్ కేస్ ఈరోజు కూడా లక్ లేదనుకుంటా మనకి వా ఊరి నేను స్కెల్టన్ ఉంది అది కానీ కొడితే డైరెక్ట్గా కింద ఉంటా సీదా అందుకని రిస్క్ చేయకుండా ఇటు సైడ్ వచ్చేసాను ఏది స్కెల్టన్ సౌండ్ వచ్చింది అబ్బా నాకు కింద ఉందా ఇది హలో స్కెల్టన్ కింద ఉన్నావా అమ్మా కానీ నేను రానుగా ఎందుకంటే ఇక్కడ స్పైడర్ లేదు కాబట్టి బై ఓ జంప్ చేయలేకపోయానండి టార్చ్ పెట్టుకుంటప్పుడు వెళ్ళిపోతా ఓరి నాయన జాంబీస్ ఒక జాంబీ అనుకుంటాలే ఓ నా పక్కన కూడా ఉన్నాడు ఇక్కడ స్కెల్టన్ కూడా ఓ అసమ్ క్రీపర్ ఓ అదరు కూడా వేస్తున్నారు అటాక్లు స్పైడర్ కామన్ నేను చూసా అది విచ్చా అనుకుంటా ఆ రెండు వస్తుంది కామన్ దీని దగ్గర నుంచి తీయాల్సింది ఇప్పుడు ఓ రే నువ్వు తగిలేవేంటారు ఇప్పుడు నాకు కామన్ దానికి కాలి ఓ రే ఎలా ఇప్పుడు కష్టంగా అనిపిస్తుంది వాడు ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు చూడండి రా ఓ బాబా తగిలింది అరే వద్రా చెప్తున్నా నైస్ నిన్ను అద్దిల్లెక్క చంపేశా మొత్తానికి వెళ్ళి
ఇంకొకటి ఏది స్పైడర్ ఇక్కడే కదా ఉండాలి ఓ వచ్చింది 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 ఫైవ్ కావాలి నాకైతే స్ట్రింగ్స్ రా రా ఓ త్రీ ఓకే ఇంకొక టూ రా రా నిన్ను చంపేస్తా చంపేస్తారా చంపేస్తా ఇంకొక స్పైడర్ మేబీ టూ ఎందుకంటే ఒక్కొక్కసారి ఒకటే కదా డ్రాప్ చేస్తున్నాయి నేను ఆ విచ్చిగాడి చేతిలో అయిపోయినా మాకు ఉన్నాయి లక్ బాండ్ ఎస్కేప్ అయిపోయాం క్రేపరు ఇక్కడ నీకు అవసరం నా తెలియగడతా పో 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 పేలకో పో పో ఈసారి అవుట్ నువ్వు టార్చెస్ వరుసగా పెట్టుకుంటూ వచ్చేస్తా ఈ ప్లేస్లో గట్టిగానే స్పాన్ అవుతున్నాయి అంటే స్పాన్ అవ్వడం కూడా మంచిది అనుకోండి టూ స్పైడర్స్ వాటిని మిస్ చేయకూడదు అసలు చూసారా అక్కడ కూడా టార్చెస్ పెట్టుంటే అక్కడ స్పాన్ అవుతుంది మనకి ఒక్కొక్కసారి లైట్లు పెట్టకపోవడం మంచిది మనకి కానీ ఏం పర్వాలేదు ఈ రెండే ఇంకా లాస్ట్ ఖచ్చితంగా స్ట్రింగ్స్ నాకు కావాల్సిన వచ్చేస్తా ఇప్పుడు రా అయిపోయింది ఈలోపు బ్యాక్ సైడ్ క్రీపర్ రాకుండా ఉంటే చాలు నాకు ఆ డాన్ అదిరిపోయింది ఏ నువ్వే నా సౌండ్ అలా చేస్తుంటే భయం వేస్తుంది ఫోర్ ఆ ఫోర్ ఆ అరే సపోజ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డ్రాప్ చేసింది అనుకుందాం స్పైడర్ అలా చూసాను సార్ రావాలి కదా నాకు రెండు కలిపి ఒకటి ఏంటి దారుణం ఇంకొక స్పైడర్ ప్లీజ్ వెతుక్కోవడం సరిపోతుంది ఇంకా నాకు థ్యాంక్ యూ దేవుళ్ళు వచ్చారా బాబు డ్రాప్ అవ్వలేదు స్ట్రింగ్ డ్రాప్ చేయకపోవడం ఏంటి ఆ బ్యాగ్ ఆవిడి అబ్బా రెండు స్కెల్టన్లు కొట్టుకుంటారు ఈసారి ఎచాయ్ అంతే మీరు మీరు కొట్టుకుని చావండి నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి లేదు బతకనే ఉన్న ఫస్ట్ ఆ స్పైడర్ కనిపించారు దా దా నువ్వే నాకు తెలిసి లాస్ట్ అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయలేను స్కెల్టన్ మీద లేకపోతే ఈ స్పైడర్ మీద ఖచ్చితంగా స్పైడర్ మీదే వీడు డ్రాప్ చేయలేదు ఏంట్రా నువ్వు దొరకలేదని నా బాధలో నేనుంటే నువ్వేంటి పో అవతలకి పో నువ్వేంటి అది చూడండి ఏకంగా స్పైడర్ డ్రాప్ చేసింది స్ట్రింగ్ కాకుండా అవును బాక్స్లు ఎన్ని ఉన్నాయి రెండా మూడా మూడు అనుకుంటా కదా ఇంకొకటి కావాలి నాకు ఈ నైట్కి కానీ దొరకకపోతే ఇంకొక నైట్ వరకు ఆగాల్సి ఉంటుంది అబ్బా అంత అవసరం మనకి మార్నింగ్ కూడా అయిపోతుంది పోయింది ఈరోజు కూడా బెడ్ లేనట్టే మన దగ్గర నాకు అర్థమైపోయింది ఎస్ దీంట్లోంచి కూడా రాకపోతే మైన్క్రాఫ్ట్ అన్ఇన్స్టాల్ చేస్తాను నేను చెప్తున్నా రా స్పైడర్ రా మార్నింగ్ అయ్యే లోపే రా ఏం పర్వాలేదులే మార్నింగ్ అయినా నైట్ అయినా సరే నువ్వు డ్రాప్ చేసి చేస్తావు నేను తీసేస్తున్నాను కేసు ఇంకా మూసేసుకుంటున్నాను నా ఛానల్ కూడా నా వల్ల కాదు ఎందుకంటే నాకు కావాల్సింది ఒకటంటే ఒకటే ఒక స్ట్రింగ్ అదే రావట్లేదు ఏడుపు వస్తుంది నాకు ఇప్పుడు ఎందుకంటే ప్రతి దశలోనే పెంట పెంట అవుతుంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది నిరంజన్ గారు ఒక్కటి ఒక్క స్ట్రింగ్ ఏ వదిలేదేలే అడవి మొత్తం తిరుగుతా ఖచ్చితంగా ఉండొచ్చు ఏ ఇటు సైడ్ అంత లక్క రాలేదు కానీ అటు సైడ్ వాళ్ళది ఈసారి ఒక్కట్రా వద్దబ్బా నేను ఈసారి ఒక్కటని చెప్పాను ఎందుకంటే ఒక్కటన్న ప్రతిసారి నాకు దెబ్బ వేస్తుంది లేకపోతే కామెడీ ఏంటంటే రెండు స్పైడర్లు ఉండగా ఒకటి డ్రాప్ అయింది తర్వాత ప్రతిదాని కిల్ చేస్తే ఏది డ్రాప్ అవ్వట్లేదు బ్యాడ్ లెక్క అనుకోవాలి దీన్ని ఇంకా బ్యాడ్ లెక్క బెటర్ ఏమో కొద్ది కొద్దిగా అయినా సరే వద్దును ఇది మరీ దారుణం అంటారు కదా మహా దారుణం ఇది దారుణం అని దానికంటే దారుణం ఇది ఎస్ నేనైతే కోల్ చూసాను ఏం తీసుకోవట్లేదు ఇంత ప్రస్తుతానికి షీప్స్ ఏమైనా కనబడుతాయండి అక్కడ అయినా వద్దులే ఎందుకంటే ఎపిసోడ్ 10 వచ్చే వరకు వెళ్ళకూడదు అనుకున్నాం కదా బయటికి వావ్ నాకు ఇష్టం లేనిది ఎస్ వర్షం నాకు ఎందుకో ఇష్టం ఉండదు మైన్క్రాఫ్ట్లో నాకు అర్థమైపోయింది గైస్ ఇంకొక నైట్ కూడా మనం అయితే నార్మల్గానే సర్వైవ్ అవ్వాల్సిందే కానీ ఈసారి నైట్ రానమని చెప్తా అంటే ఈరోజు కాదు ఇంకా అది నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం ఇప్పుడు మాత్రం ఒక సింపుల్ బేస్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఎక్కడ చేసుకుందాం ఈ కింద లేదైతే బాగానే ఉంది కానీ వర్కే చాలా అంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది మరి సర్లే ఒక షవల్ కూడా చేసుకుందాం శాండ్ గట్టిగానే కదా ఉంది తీయాల్సి రావచ్చు ఓరిని మొత్తం షిఫ్ట్ క్లిక్ చేశాను అబ్బా తలపోటు దెబ్బ మీద దెబ్బ అంటారు కదా ఇదే మరి ఇప్పుడు నేను కాబుల్ స్టోన్ కోసం కూడా మైనింగ్ చేసుకోవాలా సరిపోయింది గైస్ ఏది ప్లానింగ్ ప్రకారం వెళ్ళట్లేదు ఈరోజు నాకైతే అదే అర్థమైంది సర్లే ఇది టెంపరీ బేస్ మాత్రమే సో అందుకే పెద్దగా చేసుకోను ఓకే జస్ట్ ఎంట్రన్స్ చేసుకుంటా లోపల కొంతవరకు ఏరియా చేసుకుంటా అంతే కొద్దిగా ఎంత కాదు పైన కట్టుకోవచ్చు కానీ ఫస్ట్ కింద కానిచేద్దామని చెప్పి అనుకుంటున్నాను మొత్తం ఫుల్ గ్రావెల్ ఇక్కడ అవును టార్చ్ ఉంది కదా డ్రాప్ అవ్వు థ్యాంక్ యూ ఎస్ ఏంటి ఇప్పుడు ఇంత ముందుకు రావాలి నేను సరే అయితే ఒక ఫైవ్ బ్లాక్స్ చేసుకుందాం
చెప్తున్నాను కదా ఇది టెంపరీ మాత్రమే, తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మార్చేసుకుంటా. పైన చేద్దాం అనుకున్నా కానీ బ్యాంబూస్ కాస్త ఎక్కువ వచ్చిన తర్వాత ఏదో ప్లాన్ చేస్తాను ఓకే నేను. అండ్ ఇప్పటికే నేను బేస్ కట్టుకోవడం స్టార్ట్ చేసేద్దాను, అంటే లోపల ఏరియా క్లియర్ చేయడం. కానీ పైన గ్రావెల్ ఎక్కువ అయిపోవడంతో ఆ ఏరియాని కూడా మనం పొడచాలి కదా. వచ్చిన కాబుల్ స్టోన్ స్టోన్లోకి మార్చేద్దాం, అప్పుడు పైన ఉన్నవైతే కవర్ చేసుకోవచ్చు. ఒక ఫుల్ స్టాక్ పంపేస్తా, ముందు అవసరం లేని థింగ్స్ని లోపల పంపేద్దాం అండి. మొత్తం ఏంటంటే ఫుల్ అయిపోయింది అక్కడ. ఓ బ్రేక్ అయిపోయింది, నైస్. అంతే ఈ మాత్రం చాలులే మనకి, టెంపరీ కదా. ఎలాగో ఫ్రంట్ కొద్దిగా గేట్స్ పెట్టేసుకుందాం, మేనేజ్ చేసేచ్చు. ఎంతవరకు రెడీ అయిందేంటి, సగం తీసేద్దాం అండి. రెండిట్లో పెట్టేస్తే వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. లేట్ అంట అంటే ఇక్కడ ఇదే పెట్టాలంటే మాత్రం అవసరం లేదు, కానీ లుక్ కోసం. ప్రజెంట్ అయితే ఇలా ఉంది, నేను కాస్త డెవలప్ చేస్తా ఫ్యూచర్లోకి. లేదు ఇంకొకటి చేయాల్సిందే ఫర్నేస్, ఇంకొక రెండు. ప్రొడక్షన్ తక్కువ అయిపోతుంది. 21 ఇవి కూడా సరిపోవు, మేనేజ్ చేస్తా. నైట్ అయిపోయింది, ఒక్క స్పైడరు ఒక్కటి ఎక్కడైనా ఓకే. ఒక్క వాల్ ఉంది, దాన్ని తీసి వచ్చేస్తా, కానీ పికాక్ సరిపోదు. ఒకటి తీసుకుని వచ్చేద్దాం. చెప్పాలంటే నేను ఎంత లోపలికి కూడా అనుకోలేదు, కానీ వాల్ అలాగే అక్కడ వరకు ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా దీంతో ఆగూడేద్దాం అని చెప్పేసి వచ్చేసి అంతే. సూపర్, ఎక్కడతో ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే మన బేస్ లోపల. కాస్త విచిత్రంగా ఉండొచ్చు, అయినప్పటికీ మన పర్పస్కి అది సరిపోతుందిలే. అవును ఫ్రంట్ నేను పెట్టినవి 5 కదా, 5 అంటే మనకి సింగిల్ ఓ 3 సరిపోతాయిలే. అయితే డోర్లే 3 పెట్టేద్దాం. చూసారా మామూలుగా ఉండదు, ఇప్పుడు చూడండి ఎలా ఇస్తాను. ఇక్కడ డాచ్, ఇక్కడ డాచ్. ఇప్పుడు ఏమైనా స్కెళ్ళు వస్తే సీదా కొడేస్తాయి మనల్ని, ప్రొటెక్షన్ లేదు ఇక్కడ. టెంపరీ కదా, ఇలా సరిపోద్దులే. ఈ మాత్రం ఎక్కువ నన్ను అడితే కావాలంటే లోపల రూమ్స్ బిల్డ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో, కానీ వద్దు. 17 18 ఇంకొకటి చాలులే అమ్మ, చాలు వేస్ట్. ఇంకొద్దు చాలు ఆపిసేయండి, లేకపోతే మళ్ళీ ఫుడ్ స్మెల్ చేసుకోవడం కూడా మన దగ్గర ఉండవు కోలు. సరే గైస్ ఇది ఒక డిజైన్, ఇంకొక వాల్ చేసుకుంటాం. 6 నైస్, పైన కూడా ఒకటి పెట్టేసుకుంటే ఇంక అయిపోద్దని అంతే. నాట్ బ్యాడ్ యా. ఈ టార్చెస్ తీసేస్తే ఇంకేమైనా పెట్టుకోవచ్చు ఇలా, అంతే అంతేం బాగాలేదు చెప్పాలంటే తీసేస్తాలే. ఎందుకంటే ఇవి పెట్టిన సరే మనకు అంత ప్రొడక్షన్ ఏమని చెప్పండి, మిగతాది అంత ఖాళీయే కదా. అలాగో దాని బదులు ఈ టార్చెస్ ఉండడం బెటరు. ఇప్పుడు బాగుంది, ఈసారి ఫస్ట్ ఫర్నేస్లు మోసేద్దాం లోపలికి, తర్వాత ఈ క్రాఫ్టింగ్ టేబుల్. ఈ చెస్టల సంగతి తర్వాత చూసుకుందాంలే. ఈక్వల్గా స్ప్లిట్ చేద్దాం, 14 13 13 13. వచ్చిందా ఏమైనా ఒక్క స్పైడర్ అయినా ప్లీజ్. అరే పోరా వదలకి, పోరావా రా. ఓ ఇప్పుడు పోతాం. ఒక్క స్కెల్టన్, స్కెల్టన్ కాదు సారీ స్పైడర్ కనిపించింది, కానీ దాని దగ్గర నుంచి అలాగో రాదు కదా ఇంకా. సూపర్ రా మీరు, సూపర్ అంతే. పో, ఈ దెబ్బకి అయిపోవాలి నువ్వు. నైస్ రా క్రేపర్, ఇంకెందుకు లేటు, స్పైడర్ అది అలాగే ఎగిరిపోతుంది నాకు తెలుసు మీరు చేసే లేట్కి. పో రావే స్పైడర్, ఈ లోపే స్కెల్టన్ నన్ను వేసుకుంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకొకట చచ్చింది అది స్పైడర్, సర్లే దాని చేతిలోంచి చచ్చినా నాకు కావాల్సింది. ఓ దీని కొట్టు, దీని కొట్టు, దీని కొట్టరా రీ, దీని కొట్టరా రీ. ఎస్ తగిలింది దానికి, కొట్టు కొట్టు, మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టరా, మళ్ళీ కొట్టరా రీ. ఓపో అబ్బా అబ్బా తగులుతుంది తగులుతుంది. సరే సరే కొడు, వా పుష్ చేసింది అది. సరే రా, హెల్త్ లేదు చూసుకోవాలి. పోతాం పోతాం పోతాం, ముందు ఫుడ్ తినేస్తా. ఇంకొకటి ఓ వచ్చేసింది వచ్చేసింది, రా రా రా. నీతో డిస్క్ ప్లాన్ చేద్దాం అనుకున్నా ఈరోజు, స్కామ్ వేసావుగా, పెద్ద స్కామ్ వేసేవారా నాకు. నీ ఇద్దరికి గొడవ పెడతా, బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా వస్తారండి మళ్ళీ. పోరా కొట్టు, ఈసారి కొట్టు, కొట్టరా ఎల్లువాడి సంగతి చూసుకో ఈసారి. స్పైడర్ పోయింది ఇక్కడదే, ఉన్న ఒక్కడ కూడా పోగొట్టుకున్నానుగా, ఉంటే ఇక్కడే అక్కడ ఉండలే. లేదు సరే గైస్, ఇంక ఈరోజు నైట్కి ఇంకా పని లేదు కానీ ఎపిసోడ్ ఏం చేసేద్దాం. సో ఇది గైస్ మొత్తానికి విజయపూర్ వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తాను, ఎపిసోడ్ అంతా పక్కన లైక్ చేయండి, మంచి కానీ సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ, వెయిట్ చేయండి చెప్తా ఇన్ ద నెక్స్ట్ వన్.